पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। नाडवाणी प्रेक्षकुलंदरिकी शुभोदयमु। ई रोजु तल्ली श्री सभा पुनीत सिसीलिया अम्मगारी पंडुगनु कोनियाडुतुंदी। सेंट सिसीलिया बहुशा रेंडव लेदा मूडव शताब्दंलो जीविंचि उन्नारु मरियु आमे 177వ సంవత్సరంలో మరణించిందని సాంప్రదాయం చెబుతుంది। ఆమె జీవితానికి సంబంధించిన వివరాలు మనకు తెలియకపోయినా సెయింట్ సెసీలియా రోమ్లోని అత్యంత గౌరవనీయమైన ప్రారంభ కన్యాశ్రీ అమరవీరులలో ఒకరు। సెసీలియా సంపన్న రోమన్ కుటుంబంలో జన్మించింది మరియు పుట్టుకతో క్రైస్తవురాలు। ఆమె కుటుంబం ఆమెను అన్యమత కులస్థుడైన వలేరియాస్కు వివాహం చేశారు। పునిత సెసీలియా కన్యగా ఉంటానని వాగ్దానం చేసింది మరియు వారి వివాహ రాత్రి తన కన్యత్వాన్ని గౌరవించమని వలేరియాస్ను ఒప్పించడంలో ఆమె విజయం సాధించింది। తరువాత వలేరియాస్ తన సోదరుడు కలిసి క్రైస్తవులుగా మారారు। ఆ ఇద్దరు సోదరులు క్రైస్తవ అమరవీరులను ఖననం చేయడానికి తమను తాము అంకితం చేసుకున్నారు। వారి మతాన్ని త్యజించటానికి నిరాకరించినందుకు వారిని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు। పునిత సెసీలియా ప్రజలను క్రైస్తవ విశ్వాసములోకి మార్చడం మరియు చనిపోయిన క్రైస్తవులను సమాధి చేసి పనిని కొనసాగించింది। ఇది చట్టానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆమె సాక్షి మరియు విశ్వాస బలం ద్వారా వందలాది మంది జ్ఞానస్నానం పొందారు। అబద్ధ దేవుళ్లను ఆరాధించటానికి ఆమె నిరాకరించడం మరియు చనిపోయిన వారిని పాతిపెట్టడం ఆమె అరెస్టుకు దారితీసింది। సెయింట్ సెసీలియా విచారణకు తీసుకురాబడింది మరియు మరణశిక్ష విధింపబడ్డారు। ఆమె చనిపోవడానికి చాలా రోజులు పట్టిందని తాను చనిపోతున్నట్టు తనను ఆదుకునేందుకు వచ్చిన చాలామందిని మతం మార్చిందని చెబుతున్నారు। చివరి నిశబ్ద వృతి తిత్వైక దేవుడు విశ్వాసం ముగ్గురు వ్యక్తులు ఒకరే అనని ఆమె నమ్మకం। ఈరోజు సంగీతకారులు సర్వకర్తలు వాయుద్య తయారీదారులకు ఆమె పాలకురాలిగా ఉన్నారు। సెయింట్ సెసీలియా అన్యమత వలేరియన్ను బలవంతంగా వివాహం చేసుకున్నప్పుడు ఆమె హృదయంలో స్వర్గపు సంగీతాన్ని వినిపించిందని ఒక కథనం ఉంది। తన వివాహ సమయంలో సెసీలియా కూర్చొని తమ హృదయంలో దేవునికి పాటలు పాడింది, అందువలన ఆమె సంగీతకారులకు పాలక పునీతురాలుగా ప్రకటించబడారు। ప్రియ విశ్వాసులారా, పునీత సెసీలియమ్మ గారి వలె దేవుని మీద పూర్తి నమ్మకాన్ని మరియు ప్రభువుకు సాక్షులుగా జీవించుదాము। పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్।